గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న 50 మంది సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమాల్లో నిమగ్నమవ్వండి. చేరనేరని ఆకాశ సీమలను
గర్భములయందు నీవియున్నావు నాయందు నీవులేవే సాంధ్యరాగంబులందును శస్సులందు కిసలయంబుల నిర్రని ప్రసవములను గుండెలోని రక్తమును పిండి పూత పూసితి వాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి అవధి నీ పూజయ భీష్ట సిద్ధి వేరుకత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మ్రొక్కు ఎల్ల లోకాలు నీ ఇండు లేను నీదు పాద సేవకునైన నీ పనికిరానే విరచి కాపాడు మనుట కక్కరకు రానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్య మేళా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారునివలే నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను, సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి, శాంతి, శాంతి.
శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకున్న సాష్టాంగ నమస్కారములు. ఈనాటి గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న యావన్ మందికి కూడా నాయక నమస్కారం. ఇది పుష్యమాసం. పుష్యమాసం అంటే శనీశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం. మనం ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం నుండి తప్పించుకోవడానికి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు మనకి ప్రబోధించినటువంటి మహామంత్రాన్ని మననం చేసుకుంటూ, జ్ఞాన సాధన చేసుకుంటూ, ధ్యాన సాధన చేసుకుంటూ, త్రయీ సాధన ద్వారా, అదేవిధంగా ఆరాధనా కార్యక్రమాల ద్వారా కూడా ఈ యొక్క శనీశ్వరుడి యొక్క ప్రభావం నుండి మనం బయటపడడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటి మహోన్నతమైనటువంటి పీఠాధిపతులు మనకు ఉపదేశించినటువంటి మహామంత్ర ప్రభావం వల్ల ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం మన మీద, మన కుటుంబాల మీద కూడా పడకుండా ఎంతో రక్షణ మనం కల్పించుకోగలుగుతాం. ఈ పరమ పవిత్రమైనటువంటి గురువారం పుణ్యకాలంలో ముందుగా అనుభవం. ఇప్పుడు తునిపట్నం నుండి శ్రీమతి దండు విజయలక్ష్మి గారు వారి యొక్క సేవా సాధనలో సద్గురు లక్ష్యంలో ఉన్న వారిని స్వామి ఏ విధంగా రక్షిస్తారో వారి స్వీయ అనుభవం సభకు తెలియజేస్తారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులకు నా హృదయపూర్వక నమస్కారములు. మాది తుని. నా పేరు దండు విజయలక్ష్మి. మేము దర్గా సేవకి పాప నేను ప్రతి శనివారం వెళ్తూ ఉంటామండి. పాపకి జ్వరం వచ్చిందండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే మామూలుగా ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించారండి, అయినా తగ్గలేదు. నెక్స్ట్ డే తీసుకెళ్తే బాటిల్స్ పెట్టారండి, టెస్ట్ చేయించుకోమన్నారు, ప్లేట్లెట్స్ తగ్గాయి అన్నారు. పర్లేదమ్మా అని బాటిల్స్ పెట్టి మళ్ళీ రేపు తీసిరండి అమ్మా అని చెప్పారండి. మళ్ళీ తీసుకెళ్ళామని మూడో రోజు తీసుకెళ్తే బీపీ డౌన్ అయిపోయి పాప హాస్పిటల్కి వెళ్ళి వెళ్తుండగా దిగుతుండగానే పడిపోయింది. లాన్ తీసుకెళ్తే బీపీ డౌన్ అయిపోయిందమ్మా, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పారండి. చెప్తే ఆ రోజు శుక్రవారం అండి, తునిలో డాక్టర్లు ఎవరు లేరండి, అన్ని హాస్పిటల్ తిప్పాము. ఒకే ఒక డాక్టర్ ఉంటే అక్కడికి తీసుకెళ్తే ఆయన టెస్ట్ చేశారండి, బాటిల్ ఎక్కారు, మళ్ళీ టెస్ట్ చేయించారండి. చేస్తే మళ్ళీ ఇంకా తగ్గిపోయాను. తగ్గిపోతే స్వామి తండ్రి అనుకొని ఇటు మళ్ళీ ఆ డాక్టర్ గారు మీరు అర్జెంటుగా వైజాగ్ అన్న కాకినాడ అన్న తీసుకెళ్ళిపోండి అమ్మా అన్నారు. అని మళ్ళీ వైజాగ్ అయితే 3 గంటలు పడుతుందమ్మా టైము, మీరు అర్జెంట్ కాకినాడ అపోలో హాస్పిటల్కి రాసి ఇచ్చారండి, వెంటనే తీసుకెళ్ళిపోండి. కారులో బయలుదేరి తీసుకెళ్తుంటే తుని దాటుతున్నామనగా అప్పన్ రెడ్డి గారు ఫోన్ చేశారండి. దర్గాలోని కహిషవల్లి తాతయ్య గారు దర్గాలో నమస్కారం చేసుకుంటుండగా ఫోన్ చేశారండి. చేస్తే తెలియకుండానే చేశారండి. చేయగానే నాకు రెడ్డి గారు లక్ష్వారం ఆరాధన రాయించండి, మాకు పాపకి ఇలాగా బాగాలేదండి, కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్తున్నామండి అని చెప్పాను. చెప్పే హాస్పిటల్ తీసుకెళ్ళగానే అక్కడ కొంచెం మళ్ళీ టెస్ట్ చేశారండి, అన్ని టెస్టులు చేసేసారండి అపోలో హాస్పిటల్లోని, ఐసీయూలో పెట్టారండి. కొంచెం ప్లేట్లెట్స్ పెరిగాయి అమ్మా అన్నారు. అని మళ్ళీ ఉదయానికి మళ్ళీ తగ్గిపోయాయి అమ్మా అన్నారండి. అలాగ అస్తమా రోజుకి 5 సార్లు 6 సార్లు బ్లడ్ తీసి టెస్టులు చేస్తానే ఉండేవారండి. మళ్ళీ అస్తమాని వచ్చి తగ్గిపోయాయమ్మా అనేవారండి ప్లేట్లెట్స్. తర్వాత నా రాత్రి మీద ప్లేట్లెట్స్ తగ్గిపోయామ్మా, మీరు ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలా అర్జెంటు కానీ 1 గంటల ఎక్కించాలని కంగారు పెట్టారండి. మమ్మ కంగారు పెట్టగానే అన్నయ్యాళ్ళకి చెప్తే అన్నయ్యాళ్ళు అరేంజ్ చేశారండి. చెప్తే ఈ ప్లేట్లెట్స్ మా బ్లడ్లోంచి తీయడమే 1.5 గంటలు పడుతుందంట, కానీ డాక్టర్లు అలా కంగారు పెట్టేసేవారండి. ఏటి తండ్రి స్వామి అని అలా ఐసీ దగ్గర కూర్చుని బాధపడేవారు. బాధపడుతుంటే స్వామి సేవ అంటే చాలా ఇష్టం అండి పాపకి. సేవకు వచ్చిందండి, సేవ చేసుకుంటే నాకు స్వామి ఏ దర్శనం చూపించలేదట తండ్రి అని బాధపడేదాన్ని. బాధపడుతుంటే స్వామి హాస్పిటల్ అంతా దర్గా సేవ చేసుకున్నది కనిపించేదండి నాకు, కానీ తెలిసేది కాదు పాప శుభ్రంగా సేవ చేసుకునేదండి. ఆ సేవ అంతా కనిపించేది, కానీ స్వామి ఏటి అని సేవ చేసుకోవడానికి వచ్చింది తండ్రి అని బాధపడేదాన్ని. అప్పటికప్పుడు స్వామి అయ్యగారు సభ్యులేండి, కుమారన్న అబ్బాయి, నేను ఇస్తానని వచ్చాడండి. వచ్చి అక్కడ ల్యాబ్లో ఇచ్చాడండి. ఇచ్చి తెచ్చి ఎక్కించిన తర్వాత అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చిందండి. స్వామి మన సభ్యులు కాబట్టి
మహామంత్రం నిరంతరం చదువుకుంటారు. అందుకని ఆ రక్తంలో ప్రతి అణువులోనూ కూడా మీ మహామంత్రం ఉంటుంది అనుకుని ధైర్యం వచ్చిందండి. కానీ మన సభ్యుల్లో ఎవరికి కష్టం వచ్చినా సభ్యులందరూ కూడా సాధన చేయాలండి. అలా చేశారండి రెడ్డి గారు, లక్ష్మి గారు, సత్యమ్మ, తోటికోడలు అందరూ కూడా సాధన చేశారండి. ఆ సాధన స్వామి ఆశీస్ ఇచ్చారండి. స్వామి ఆశీస్ వల్ల ఆ ప్లేట్లెస్ ఎక్కించిన తర్వాత ప్లేట్లెస్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. అలాగా ఐసీయూలోనే ఉంచారండి, మార్చమన్నా మార్చలేదండి. అబ్జర్వేషన్లో ఉండాలమ్మా పాప అనివారండి అని ఎవరిని లోనకి పంపించేవారు కాదు. ఎప్పుడో ఆ సాధనకి ఆమె సభ్యులందరూ సాధన చేశారండి. స్వామి ఆశీస్ ఇచ్చారండి. స్వామి కూడా పర్లేదు బాబు అని చెప్పారండి. నిమిషాలు చల్లినండి నేను అని అడిగితే పర్లేదు బాబు బాగుంటుందని చెప్పారండి అయ్యగారు నోటంట. కానీ స్వామి సేవ నిరంతరం చేసుకుంటే మనకి ఎంత కష్టం వచ్చినా సరే ఆ సేవ వల్లే మనం సేవ వల్లే మనకి అంతా కూడా ఆ బాధ అంతా తీరుతుందండి. మనం నాకు ఏమి తెలిసేది కాదు, ఏటి తండ్రి అనుకునేది అని కానీ ఆ పాప చేసి సేవ నాకు అంతా కనిపించేదండి. హాస్పిటల్ అంతా ఏ పగలు రాత్రి ఏది తెలిసేది కదండి. కానీ సభ్యులందరూ కూడా మనం ఏ సభ్యుడికి కష్టం వచ్చినా సాధన చేసుకోవాలండి. ఆ స్వామి ఆశీస్సు మనందరికీ ఉంటుందండి. ఇంతటి కష్టాన్ని మనం ఏ డబ్బు రూపంగా ఎంత డబ్బు ఇచ్చినా మేము కష్టాన్ని ఇలాంటి కష్టాన్ని తీర్చలేదు గట్టెక్కలేదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఈ వైరస్ వల్ల. అందువల్ల స్వామి సాధన, స్వామి సేవ, స్వామి చెప్పిన బాటలో మనం నడిచామంటే ఎలాంటి కష్టాన్నైనా గట్టెక్కుతామండి. తండ్రి స్వామి మాకు అంత ఆశీస్ ఇచ్చారండి. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నా శతకోటి నమస్కారములు. చక్కటి అనుభవాన్ని సభకు తెలియజేసినటువంటి శ్రీమతి దండు విజయలక్ష్మి గారికి సభ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహెన్షావళి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి శ్రీమతి మనీషా సత్యవోలు గానం చేసిన జీవుని తత్వమే హాలాహలము అనే ఈ దర్వకీర్తన ఆలకించి తాత్విక భావచైతన్యం పొందండి. తను కాదురా
प्रकृति की वसमई परुगुलीलरा विकृत कर्म मूला वीगकुरा साधन चेयरा काम्य कर्म फल कारण भवमु साम्य मति कलिगी साधन चेयरा సృష్టిలోకమునా దృష్టిని నీలోపోచు వ్యష్టిగా కాక సమీష్టిగా కనరా సృష్టిలోకమునా దృష్టిని నీలోపోచు వ్యష్టిగా కాక సమీష్టిగా కనరా जीवुनी तत्वमी हाला हलामु दैव भावनमी तत्वामृतमुरा जीवुनी तत्वमी हाला हलामु दैव भावनमी కొద్ది క్షణాల్లో విశ్వవిజ్ఞాని డాక్టర్ ఉండలేశ స్వామి వారి యొక్క దివ్య సందేశం ప్రసారమవుతుంది. శ్రద్ధాభక్తులతో ఆలకించి తాత్విక దివ్య చైతన్యం పొందండి. ప్రత్యక్షముగా 97వ గురువారం కూడా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం లేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం కలిగిన వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. మనం చీకటిలో ఉన్నప్పుడు మనం ఒక చిన్న చిరుదీపాన్ని వెలిగించినట్లయితే ఆ చీకటి అంతా కూడా తొలగిపోయి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా తేజోమయం కాబడుతుంది. అదేవిధంగా మనలో అజ్ఞానం అనేటువంటి ఆ చీకటి ఆవహింపబడి ఉండడం చేత మనలో తాత్విక జ్ఞాన జ్యోతి అనేటువంటి దీపాన్ని సద్గురువు యొక్క కృప ద్వారా మనం వెలిగించగలిగినట్లయితే ఆ జ్యోతి మనలో ప్రకాశింపబడి మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించడం జరుగుతుంది. అప్పుడు మనందరిలో కూడా జ్ఞాన జ్యోతి స్వరూపు అనేటువంటి ఆ జ్యోతి ప్రకాశింపబడుట చేత ఆ చీకటి తొలగింపబడ్డం చేత మనలో ఒక ప్రశాంతత, తృప్తి, ఆనందము, సంతోషము, ఆరోగ్యము అనేటువంటి అన్నీ మనలో ఏర్పడతాయి. చీకటిలో ఉన్నప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, చీకటి తొలగింపబడిన తర్వాత తేజస్సుగా మారినప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం భౌతికంగా విశ్లేషించుకున్నట్లయితే మనకే తెలుస్తుంది. చీకట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాం చూడండి, భయము, భీతి, అనేక రకాలైనటువంటి అధైర్యాలు ఏర్పడుతూ ఉంటాయి. అదే మనం కాంతితో కూడినటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు మన మనసు ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. ఈ రెండు విశ్లేషణలు చేసుకున్నట్లయితే మనం చీకట్లో ఉన్నప్పుడు పరిస్థితి,
చీకటి తొలగింపబడినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనకు అనుభూతిలో మనకు తెలియబడుతుంది. ఉదాహరణకు చూడండి, కరెంటు ఉన్నప్పుడు అన్ని వస్తువులు మనం చూస్తున్నాం, అన్ని వస్తువులను మనం ఉపయోగించుకుంటున్నాం, అన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ఒక చక్కని ఆ జ్యోతి, ఆ కాంతి ద్వారా మనం ఆనందమైనటువంటి విషయాన్ని గడపగలుగుతున్నాం. అదే చీకట్లో ఉన్నట్లయితే మనకి ఏ విషయం, ఏది, ఏ వస్తువును మనం పొందలేము, దర్శించలేము, చూడలేము, ఏ వస్తువును కూడా మనం సద్వినియోగపరచుకోలేము. అంచేత ఈ యొక్క విషయాన్ని ఇక్కడ భౌతికంగా మనం విశ్లేషించుకున్నప్పుడు కలిగినటువంటి అంశం ఏదైతే ఉందో, ఆ చీకటిని తొలగించడానికి, మనలో జ్యోతిని ప్రకాశింప చేయడానికే సద్గురు వర్యుల యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన వాక్కును, జ్ఞాన సందేశాన్ని మనం వారిని ఆశ్రయించి పొందగలిగినట్లయితే మన యొక్క జీవన విధానంలో అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించుకొని జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతి చేత ప్రకాశింపబడ్డం చేత మనలో ఆ ఉత్కృష్టమైనటువంటి ఆ జీవాత్మే పరమాత్మ స్వరూపిగా మనలో నిండి ఉన్నారు అనేటువంటి విషయం తెలియపరచబడుతుంది. అంచేత బ్రహ్మ అనేటువంటి ఆ స్వరూపం మనలోనే ఉంది, ఆ యొక్క బ్రహ్మస్వరూపం జీవాత్మగా ఉంది, ఆ జీవాత్మను ఆశ్రయించి ఉన్నటువంటి దేహం ఒక పవిత్రమైనటువంటి దేవాలయము. అంచేత జీవుడే బ్రహ్మస్వరూపము, ఈ యొక్క దేహమే ఒక పవిత్రమైనటువంటి దేవాలయము. కాబట్టి మనందరం కూడా మానవత దేవాలయము అని చెప్పబడుతున్నాం. అంటే ఈశ్వరు బ్రహ్మస్వరూపం మనలో ఉంది, జీవుడిగా ఈ దేహం ఒక ఆలయంగా తెలియపరచబడుతుంది. కాబట్టి ఇది మానవత దేవాలయము. అంచేత ఆ మానవత దేవాలయం మనలోనే ఉన్నందున మనందరం కూడా ఆ మానవత దేవాలయాన్ని ఒక భౌతిక జీవన విధానంలో చక్కని సంస్కరణలతో, మానవతా విలువలతో, మానవత్వమే మతంగా మనం స్వీకరించి మనుగడ సాగించగలిగినట్లయితే మనందరం కూడా మానవతా దేవాలయం కింద పరిణామం చెందే అవకాశం మనందరిలో ఏర్పడుతుంది. అది ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, బ్రహ్మ ఒక్కడే రెండుగా లేరు అనేటువంటి వేదవాంగ్మయంలో చెప్పబడినటువంటి విషయము, వహదవుల్లా షరికలహు అనే ఖురాన్ సూక్తిలో చెప్పబడినటువంటి విషయము, బైబిల్లో చెప్పబడినటువంటి ద లార్డ్ ఈజ్ వన్, భగవంతుడు ఒక్కడే అనేటువంటి విషయం, ఈ అన్నిటి మత ధర్మాల్లో చెప్పబడినటువంటి విషయం ఏకత్వము. ఆ ఏకత్వం మనలో పరమాత్మగా అంతర్లీనంగా జీవాత్మలో నిండి ఉండి జీవుడిగా తెలియపరచబడుతున్నందున, బ్రహ్మ జీవుడిగా ఉన్నందున ఆ యొక్క బ్రహ్మ జీవుడిగా ఉండేటువంటి అంశము ఒక ఆలయంగా దేహాన్ని స్వీకరించి ఉండడం ద్వారా మనందరం కూడా ఈ యొక్క మానవతా దేవాలయం కింద పరిగణింపబడుతున్నాం. ఈ మానవతా దేవాలయం యొక్క సృష్టికర్త ఎవరు? భగవత్ స్వరూపం యొక్క అద్భుతమైనటువంటి శక్తి, రసస్వరూపమైనటువంటి శక్తి. అటువంటి శక్తి మనలో ఉన్నటువంటి విషయం మనం గ్రహించలేకపోవడానికి కారణం మనలో అంతర్లీనంగా ఉండేటువంటి భ్రాంతి అన్నప్పుడు అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి శక్తులుగా తెలియబరచబడుతుంది. భౌతికంగా ఉండేటువంటి భ్రాంతి ఆశాజన్యకంగా ఉండి అది దురాశ రూపంగా మనలో అనేక భ్రాంతులు కలిగిస్తున్నందున, ఈ రెండు భ్రాంతుల యొక్క శక్తుల చేత మనలో ఉండేటువంటి జీవుడు బ్రహ్మస్వరూపిగా ఉండేటువంటి విషయం, అహం బ్రహ్మస్మి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అంచేత మన వేదంలో మొట్టమొదట తత్వమసి అని చెప్పబడింది, రెండో వేదంలో అయమాత్మ అని చెప్పబడింది, మూడో వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడింది, చివరికి నాలుగో వేదంలో అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితిని. అంటే ఎక్కడి నుండి ప్రారంభించబడింది? మొదటి వేదంలో చెప్పబడినటువంటి తత్వమసి అనేటువంటి విషయాన్ని అనుసరిస్తూ మనం ప్రయాణం చేస్తే అయమాత్మ అనేటువంటి స్వరూపానికి రాగలుగుతున్నాం. అయమాత్మ అనేటువంటి స్వరూపం ఏ విధంగా ఉంది అని విశ్లేషించుకొని పరిణామ రూపంలో తెలుసుకుంటే అది ప్రజ్ఞానం బ్రహ్మగా ఉంది అనేటువంటి విషయం మూడో వేదంలో చెప్పబడుతుంది. ఆ మూడో వేదంలో చెప్పబడినటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ ఎవరు, ఎక్కడ ఉన్నారు అని లోతుగా మనం తెలుసుకోగలిగినట్లయితే తనలో ఉన్న తన జీవాత్మే పరమాత్మ స్వరూపము, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితిని అని చెప్పగలుగుతున్నాడు. ఆ నేనేటువంటి ఆ భగవత్స్వరూపాన్ని దర్శించడానికి మనకు కావలసినటువంటి నేత్రాలు ఏవి అన్నప్పుడు
జ్ఞాన నేత్రము. అంటే జ్ఞాన నేత్రం ద్వారా భగవంతుణ్ణి దర్శించవచ్చు, మన భౌతిక నేత్రాల ద్వారా భగవంతుణ్ణి మనం దర్శించలేము. భౌతిక నేత్రాల ద్వారా ఏం దర్శిస్తున్నాం? భ్రాంతి, అంతర్లీనంగా ఉండేటువంటి భ్రాంతిని, భౌతికంగా ఉండేటువంటి భ్రాంతిని మనం భౌతికమైనటువంటి నేత్రాల ద్వారా మనం దర్శిస్తున్నాం. మనం మనలో ఉండేటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క స్వరూపాన్ని జ్ఞాన నేత్రం ద్వారా దర్శించగలుగుతున్నాం. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అందుకే మూడో వేదంలో చెప్పబడింది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటిదే జ్ఞాన నేత్రము. ఆ జ్ఞాన నేత్రం ద్వారా జీవాత్మే పరమాత్మ స్వరూపిగా తనలోనే నిండి ఉన్నాడు. అంచేత అటువంటి నేననేటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని దర్శించగలిగేటువంటి శక్తి జ్ఞాన నేత్రం ద్వారా పొందవచ్చు. ఆ జ్ఞాన నేత్రాన్ని పొంది తరింపజేసుకోవడానికే ఆయా మత ధర్మాల్లో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలు ఆయా కాలాల్లో ఆయా అవతారులు, ఆయా ప్రవక్తలు, ఆయా ప్రభువులు, ఆయా జ్ఞానులు, యోగులు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయటం ద్వారా మనలో తాత్విక జ్ఞాన నేత్రము ఏర్పడి, ఆ తాత్విక జ్ఞాన నేత్రం ద్వారా అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా ఐతిని అనేటువంటి నేను అనేటువంటి విషయాన్ని దర్శించగలుగుతున్నాం. కొందరు నాస్తికవాదులు చెబుతూ ఉంటారు, భగవంతుడు ఎక్కడున్నారయ్యా, ఎప్పుడు చూసావు, ఎలా చూడగలవు భగవంతుణ్ణి అని నాస్తికవాదులు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అంచేత ఆ భగవంతుణ్ణి చూసేటువంటి నేత్రాలు మనం పొందాలి అన్నట్లయితే అది తాత్విక జ్ఞాన మార్గము ద్వారా, ఆ తాత్విక జ్ఞాన నేత్రాలు పొందడం ద్వారా ఆ భగవంతుణ్ణి మనలో దర్శించవచ్చు. అంచేత నాస్తికులు వాదించేటువంటి విషయంలో భౌతిక నేత్రాల ద్వారా భగవంతుడు తెలియబడడు, అందుచేత ఆ ఈశ్వరుని ప్రశ్నోత్తరముల చేత తెలియబడడు. వెలలేని ధనము వెచ్చించి సాధింప సాధ్యంపు కాదు, బహువత్సరంబులు ప్రాణములు అరికట్టి నెత్తురు తపస్సున నీరు చేసి కష్టములు పడకుండా గాంచనేరవు బ్రహ్మ వస్తువు నాస్తికాభాసము అని చెప్తున్నారు తత్వవేత్త. ప్రశ్నోత్తరాల చేత ఈశ్వరత్వం తెలియబడదు. తన దగ్గరున్నటువంటి ధనాన్ని వెచ్చించి భగవంతుణ్ణి కొనాలన్నా భగవంతుడు తెలియబడ్డు. బహువత్సరాలు ప్రాణాలు అరికట్టి తపస్సు చేసినా భగవంతుడు తెలియబడలేదు. ఎలా తెలియబడుతున్నాడు భగవంతుడు అనేటువంటి విషయం విశ్లేషించుకోగా కష్టములు పడకుండా గాంచనేరవు బ్రహ్మ వస్తువు అని చెప్తున్నారు. కష్టము అనేటువంటి విషయం ఇప్పుడు మనందరికీ, మనం సద్గురువుల దగ్గరికి, స్వామీజీల దగ్గర, పీఠాధిపతుల దగ్గరకి ఎందుకు ఆశ్రయిస్తున్నాం అన్నప్పుడు మనకు ఉన్నటువంటి కష్టాలు ఆయన తొలగిస్తారు, ఆయన ఆశీస్సు, ఆయన వాక్కు, ఆయన మనకు ప్రసాదించినటువంటి ఆయన మార్గదర్శకమైనటువంటి విషయాలు ఆచరిస్తే ఆ కష్టాలు పోతాయి అనేటువంటి ఒక భావన మనం ఆ వారి యొక్క సన్నిధానానికి తీసుకువెళ్తుంది. అంచేత కష్టములు పడకుండా గాంచనేరు, ఆ కష్టంలోనే భగవంతుడు నిండి ఉన్నాడు. ఆ కష్టంలో ఆ యొక్క అర్హత సాధించి, అంటే అర్హత అంటే ఆ కష్టాన్ని తొలగించుకునేటువంటి మార్గము, అవరోధాన్ని తొలగించుకునే మార్గము, ఆటంకాన్ని తొలగించుకునేటువంటి మార్గాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకొని తరింపజేసేటువంటి ఆ సద్గురు యొక్క తాత్విక బాటలో మనం ప్రయాణం చేస్తే ఆ కష్టం తొలగుతుంది, ఆ బాధ తొలగుతుంది, ఆ నష్టం తొలగుతుంది, ఆ దుఃఖం తొలగుతుంది. వారి యొక్క ఆశీస్సులు వారి యొక్క తాత్విక జీవన మార్గము అనుసరించినట్లయితే అప్పుడు మనకు ఆ కష్టం తొలగిపోయినప్పుడు ఆ కష్టంలో వచ్చేటువంటి అనేక ఘట్టాల ద్వారా ఈశ్వరుడు భగవంతుడు తెలియబడతాడు. అందుచేత కష్టములు పడకుండా గాంచనేరవు బ్రహ్మ వస్తువు అని చెప్తున్నారు. మన దగ్గర కొన్ని వేల లక్షల కోట్లు ఉన్నాయి, మంచి భగవంతుడిని కొనేద్దాం, ఆ భగవంతుడు మన దగ్గరకు వచ్చేస్తాడు అని చెప్పి మనం ఒక భ్రాంతిజనికమైనటువంటి ఆశ మనలో ఏర్పడినప్పటికీ భగవంతుడు తెలియబడ్డు. అనేక జ్ఞాన స్వరూపమైనటువంటి గ్రంథాలు అభ్యాసం చేసాం, మహాజ్ఞానిగా ఉన్నాం మనం అని మనం భావించినప్పుడు మనలో అహంకారం అనేటువంటి అరిషడ్ వర్గం మనలో ఏర్పడుతుంది. అదేం చేస్తుంది? మహాజ్ఞాని అనేటువంటి విషయాన్ని మన అధోపాతాళానికి తొక్కేయడానికి అహంకారం మన పక్కనే ఉంటుంది. అంచేతే ఈశ్వరుడు పక్కన ఎవరుంటారు? శనీశ్వరుడు ఉంటాడు. ఇప్పుడు మానవ జన్మ పరమార్థాన్ని తెలుసుకుని ఈశ్వరత్వంగా ప్రయాణం సాగించకుండా శనీశ్వరుడు అనేటువంటి ఆ భ్రాంతి
ఆ పక్కనే ఉంటుంది. ఎవరు గొప్ప, ఈశ్వరుడు గొప్ప, శనేశ్వరుడు గొప్ప అని విశ్లేషించుకున్నట్లయితే ఈశ్వర తత్వాన్ని తెలియకుండా ఒక బలీయమైనటువంటి శక్తిగా శనేశ్వరుడు మనలో ఆవహించి భ్రాంతి రూపంగా మనని ఈశ్వరత్వం తెలియకుండా మరుగున పడేస్తూ ఉంటాడు. అంచేత ఆ యొక్క ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి, శనేశ్వరుడు అనేటువంటి భ్రాంతి తత్వాన్ని తొలగించుకోవడానికే మనకు కావలసినటువంటి ఆయుధం, ఆశ్రయించినటువంటి శక్తి, పొందవలసినటువంటి శక్తి సద్గురువు అని చెప్పబడుతున్నారు. ఆ సద్గురువు యొక్క సన్నిధానంలో ఉన్నట్లయితే ఏది శనీశ్వర స్వరూపమైనటువంటి శక్తి, ఏది ఈశ్వర స్వరూపమైనటువంటి శక్తి అనేటువంటిది రెండు విశ్లేషించుకోవడం జరుగుతుంది. అన్నప్పుడు మంచి చెడు, మంచి అనేటువంటిది ఈశ్వరత్వము, చెడు అనేటువంటిది శనీశ్వరుడు. అంటే చెడు అనేటువంటి ఆ శనీశ్వరుడిని మనం తొలగించుకోవాలి, మంచి అనేటువంటి ఈశ్వరుణ్ణి మనం గ్రహించాలి. అంచేది మంచి చెడులు మన యొక్క జీవన విధానంలో రెండు ఒక మహోన్నతమైనటువంటి అంశాలు. మనం ఏది ఆశ్రయిస్తే దాని యొక్క తత్వాన్ని అనుసరించి, వాటి యొక్క మానసిక తత్వాన్ని అనుసరించి శరీర తత్వం కార్యరూపం దాలుస్తుంది. మన మనసులో చెడు భావన ఉన్నట్లయితే మనసులో ఉండేటువంటి చెడు భావనను అనుసరించి శరీర తత్వం కార్యరూపం దాలుస్తుంది. మనలో మంచి భావం ఉన్నట్లయితే మనసులో ఉండేటువంటి మంచి భావాన్ని అనుసరించి శరీరతత్వం కార్యరూపం దాలుస్తుంది. అంటే మంచి చెడుల యొక్క విశ్లేషణ మనం చేయగలగాలి. ఆ మంచి చెడుల యొక్క విశ్లేషణ దేనివల్ల ఏర్పడుతుంది? తాత్విక జీవన విధానం ద్వారా ఏర్పడుతుంది. పాలు, నీరు ఉన్నప్పుడు ఆ యొక్క హంస పాలును స్వీకరించి నీరుని ఏ విధంగా అయితే తొలగించుకోగలుగుతుందో ఆ విధంగా హంసతత్వంగా మన మనస్సు పరిణామం చెందినప్పుడు చెడు అనేటువంటి ఆ యొక్క తత్వాన్ని తొలగించుకుని మంచి అనేటువంటి ఈశ్వరత్వాన్ని మనం పొంది తరింప చేసుకోగలిగినప్పుడు మనలోనే ఆ ఈశ్వరత్వం తెలియబడుతుంది. అటువంటి విశ్లేషణ చేయగలిగేటువంటి సద్గురువుల యొక్క సన్నిధానంలో మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మన యొక్క జీవన గమనంలో వచ్చేటువంటి మంచి చెడులను మనం విశ్లేషించుకుంటూ మన యొక్క జీవన విధానాన్ని ఒక స్పష్టమైనటువంటి దిక్సూచిని ఏర్పరచుకుని మనలో ఉండేటువంటి జీవాత్మే పరమాత్మ స్వరూపిగా నిండి ఉన్నటువంటి ఆయా మత ధర్మాల్లో చెప్పబడినటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామ రూపంలో తెలియబడినప్పుడు మనలో ఉండేటువంటి జీవుడే బ్రహ్మస్వరూపం, ఆ దేహం ఒక పవిత్రమైనటువంటి దేవాలయము కాబట్టి మానవత దేవాలయం కింద పరిణామం చెందేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మనం ఏకత్వ భావన ఏర్పరచుకుని మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అని హైందవ, క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధ, జైన, సిక్కు మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఆయా విషయాలు విశ్లేషించుకున్నట్లయితే మనకు ఈశ్వరత్వం ఒకటే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నప్పటికీ మనలో మత విభజన, కుల విభజన అనే ప్రాంతీయ విభజన, భాషా విభజన, రాజకీయ విభజన ఇత్యాది విభజనలు ఎన్నో మనం చేసుకుంటూ అడ్డుగోడలు మనందరూ నిర్మించుకుంటూ ఆ యొక్క అడ్డుగోడలు తొలగించుకోలేక ఒకరినొకరు ద్వేషించుకుంటూ దూషించుకుంటూ తీవ్రవాదం, ఉగ్రవాదం, హింసావాదం ఆయా వాదాలుగా మనం పరిణామం చెంది భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మహోన్నతమైనటువంటి జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో గ్రహించలేక నష్టపోతూ జీవిత యొక్క విలువలు తెలుసుకోలేక మానవ జన్మను వ్యర్థం చేసుకునేటువంటి పరిస్థితులకు మనకు మనమే మనం కారణం కాబడేటువంటి పరిస్థితులకు కారణము ఏది అన్నప్పుడు మనలో ఉండేటువంటి భ్రాంతి అనేటువంటి విషయంగా తెలియబడుతుంది. అంచేత భ్రాంతి వదిలిన తత్వం ఎవ్వానికి తెలియు, తత్వమన్న తానే గాదా. అంటే అన్నీ నీలోనే ఉన్నాయి, అది నెతుక్కోవడం, అన్వేషించడం, శోధించడం, దాన్ని గ్రహించడం, ఆస్వాదించడం అవన్నీ మన మనస్సు ద్వారా మనలో చేసుకోగలిగినట్లయితే అన్నీ మనలోనే దొరుకుతాయి. అది తెలియబడకపోవడం చేస్తే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి మనం భావిస్తున్నాం. అంటే ఒక పారసీక తత్వవేత్త భగవంతుని గురించి అన్వేషణ చేస్తూ ప్రశ్నిస్తాడు, ఎక్కడ నుండి వచ్చిదిమో, ఎక్కడ కేగుటకమునో, ఎవ్వరి నిక్క మెరింగి చెప్పుటకు నేర్చిన వారలు కారు దాత్రియందు, అక్కడ దీనికి మొదలు అంత్యము నిట్టి దటంచ దోచ ఈ ఫక్కిని జీవయాత్రకై వచ్చుచు బోవుచు నుంటిమి అంతయున్. ఈ జీవయాత్రకు వస్తున్నావు, ఎక్కడున్నాడు భగవంతుడు, ఈ దాత్రియందు ఎక్కడ దొరుకుతాడు,
అంత్యం ఉందా, ఆది ఎందు దొరుకుతాడా భగవంతుడు అనేటువంటి ప్రలోభాల్లో పడి ఆ యొక్క పారసీక తత్వవేత్త ఆలోచన చేసినట్లుగా మనం కూడా ఆ యొక్క ఆలోచనలో పడిపోయి మనం మరుగున పడిపోతున్నాం. అంచేత ఈ భగవత్ తత్వాన్ని పారసీక తత్వవేత్త అన్వేషణ చేసినట్లుగా మనం కూడా మన యొక్క మనసు ద్వారా అన్వేషణ చేస్తే మనలోనే ఆ తత్వం తెలియబడుతుంది. అంచేత భ్రాంతి వదిలిన తత్వం ఎవ్వానికి తెలియదు అని చెప్తున్నారు. అంటే భ్రాంతి వదిలితే తత్వం తెలియబడుతుంది, ఈశ్వరత్వం. ఆ ఈశ్వరత్వం తనలోనే ఉంది కాబట్టి ఆ భ్రాంతి వదిలిన తత్వం ఎవ్వానికి తెలియదు, తత్వం అన్నా తానే కదా అని చెప్తున్నారు. అంటే తత్వం అంటే తానే, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా ఇతిని అనేటువంటి స్థితికి రాగలుగుతున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ స్థితిని పొంది తరించేటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంటే ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మనం త్రయీ సాధన రూపంలో పొందుతూ సామాజిక సేవా తత్పరత భావాన్ని మన అందరిలో ఏర్పరచుకోవాలి. భగవంతుడు ఈ జన్మను ప్రసాదించాడు. ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మకు కృతజ్ఞత రూపంలో సేవా తత్వాన్ని అలవరుచుకోవాలి. ఆ సేవ ద్వారా పరమార్థాన్ని తరించవచ్చు. మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి భగవంతునికి కృతజ్ఞత ఏ విధంగా తెలుపుకోవాలి? సేవ ద్వారా తెలియచేసుకోవాలి. ఆ సేవ ద్వారా తెలియజేసేటువంటి తత్వమే ఆధ్యాత్మిక తత్వము. అంటే సేవా తత్పరత భావంలోనే ఆ భగవంతుడు నిండి ఉన్నాడు. అంచేత మానవ సేవే మాధవ సేవ అని చెప్పబడింది సూక్తిలో. అంచేత ఆ సేవా తత్పరత భావాన్ని మనందరూ అలవరుచుకుంటూ ఆ సేవా తత్వము ఆధ్యాత్మిక స్వరూపంగా ఉంది అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని తరించడానికి మనకు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి జీవన విధానంలో కొంత భాగాన్ని మనం దాన దాతృత్వ ధార్మిక కార్యక్రమాలకు వెచ్చించడం ద్వారా మనలో సేవా తత్పరతాభావం ఏర్పడి మానవత్వపు వీలులతో కూడినటువంటి మనుగడ మనందరం సాగించే అవకాశం కలుగుతుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము అనేటువంటిది ఒక నేత్రమైతే, సామాజిక సేవ అనేటువంటిది మరొక నేత్రము. ఈ రెండు నేత్రాలతో చూడగలిగినప్పుడే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. అటువంటి పరిపూర్ణత్వం సాధించినప్పుడే మనలో భగవతత్వాన్ని గ్రహించేటువంటి ఎలిజిబిలిటీ అంటే అర్హత ఏర్పడుతుంది. ఆ అర్హత సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా 2022 కరోనా వైరస్ రూపాంతరం చెంది అది ఒమిక్రాన్ వైరస్గా మరొక రూపంలో మనందరిలో కూడా తీవ్రమైనటువంటి సంక్షోభాలు కలగజేయబోతుంది. మరి అటువంటి పరిస్థితుల నుండి మనం అధిగమించాలి అన్నట్లయితే మన మనస్సు మనోశక్తి, మనోధైర్యం, మనోసంకల్పంతో మానసిక వ్యాధి నిరోధక శక్తి మనలో ఏర్పరచుకోవాలి. అది శరీర తత్వానికి ఒక అద్భుతమైనటువంటి వ్యాధి నిరోధక శక్తికి కలగజేస్తుంది. గత సంవత్సరం కరోనా కాలంలో అనేక మంది కరోనా సోకింది అనగానే వెంటనే భయోత్పాతం సృష్టించుకోవడం, తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పరచుకునేటువంటి పరిస్థితులు ఏర్పడడం, తీవ్రమైనటువంటి అనారోగ్యాలు మనకు మనమే మనం ఏర్పరచుకొని తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితులు గురి కాబడేటువంటి విషయంగా మనం మనుగడలో ఆయా పరిణామాలు ఏర్పడడం ద్వారా మనం ఎంతో తీవ్రమైనటువంటి నష్టాలు ఏర్పడడం జరిగింది. అంచేత కరోనా కావాల్సినటువంటిది ముఖ్యంగా మనోశక్తి, మనోధైర్యం, మనోసంకల్పం. ఈ మూడు మనలో ఉన్నప్పుడు మనలో మానసిక శారీరక వ్యాధి నిరోధక శక్తి ఏర్పడుతుంది. అప్పుడు మనం ధైర్యంగా ఏ అనారోగ్యాన్నైనా ఎదుర్కొనేటువంటి స్వశక్తి మనలో ఉన్నప్పుడు మనం దాన్ని ఔషధాల రూపంలో స్వీకరించి మనం ఒక చక్కని జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కనుక మనం అందరం కూడా ఈ రాబోయేటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మనందరిలో కూడా మనోశక్తి, మనోధైర్యం, మనోసంకల్పంతో పాటు మనం మూడు ప్రత్యేక రక్షణ చర్యలు మనం తీసుకోవాల్సి ఉంది. ఒకటి మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, రెండవ అంశం, మూడవ అంశం మన చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనేటువంటి మూడు విషయాలు ఆచరిస్తూ మనం జీవన విధానంలో రక్షణ చర్యలు ఏర్పరచుకోవడం ద్వారా మనం ఈ సంక్షోభాల నుండి బయటపడవచ్చు. మరి ప్రతి సంవత్సరం వైరస్ ఒక రూపంలో ఒక విధంగా వచ్చి మనం పరీక్షిస్తుంది.
మంచిది. ఈ పరీక్ష దేనికి? భగవంతుడు మన తత్వం వైపు మనం పయనింప చేయడానికి భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనం తాత్వికులుగా మార్చడానికి ఒకటి, భగవంతుని యందు మనం విశ్వసించి భగవత్ ప్రయాణాన్ని సాగించడానికి మన యొక్క భౌతికమైనటువంటి ఈ ప్రకృతిని నష్టపరచకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి విధానాల్ని తెలియజేయడానికి భగవంతుడు మనం పరీక్షిస్తున్నాడు ఈ వైరస్ల రూపంలో. అంచేత ఈ ప్రకృతిలో తీవ్రమైనటువంటి నష్టాలు మనం స్వార్థంతో మనమే ఏర్పరచుకుని మనమే దానికి శిక్షకులుగా శిక్ష అనుభవించేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ పంచభూతాలు సమతుల్యత కోల్పోవడానికి కారణము మొక్కలు హరించేయటం, మొక్కలు తొలగించేయడం, మొక్కలు నరికేయటం, మొక్కలు నాటకపోవడం ద్వారా ఈ ప్రకృతి సమతుల్యత కోల్పోవడం జరుగుతుంది. ప్రకృతి సమతుల్యత కోల్పోవడం ద్వారా పంచభూతాల్లో నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం సమతుల్యత కోల్పోవడం ద్వారా ఈ యొక్క ప్రకృతిలో వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి, వాతావరణ మార్పులు ఏర్పడుతున్నాయి. ఆ వాతావరణ మార్పుల ద్వారా వాతావరణ పరమైనటువంటి సంక్షోభాలు మానవాళిపై ఎంతో ఉగ్రరూపంగా పెను ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సముద్ర ఉపరితలాలు పెరిగిపోవడానికి, సముద్ర జలాలతో తీర ప్రాంతాలు నష్టపోవటం అనేటువంటి విషయాలన్నీ కారణం దేనివల్ల అన్నప్పుడు మన ఉత్తర దక్షిణ ధృవాల్లో మంచు పర్వతాలు కరిగిపోయి అవి సముద్ర నీటి జలాల యొక్క ఉపరితలాన్ని ఒత్తిడి కలిగించి అవి సముద్ర మట్టాలు పెరిగి ఆ సముద్ర మట్టాలు సముద్ర తీరాన్ని నష్టపరచడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేసుకున్నటువంటి కాలుష్యపరమైనటువంటి నష్టాలే మనకు నష్టాన్ని కలిగించి మానవాళికి ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభాలకు కారణం కాబడుతున్నాయి. ఈ పంచభూతాల్లో సమతుల్యత కోల్పోవడానికి కారణం ద్వారా వాతావరణ మార్పులు ఏర్పడుతున్నాయి. ఆ వాతావరణ మార్పులు నివారింపజేసుకోవడానికి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రకృతి సమతుల్యతను రక్షించడానికి మనంతా కూడా మూడు మొక్కలు నాటి ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ నా వంతు బాధ్యతగా పుట్టిన రోజున, మన యొక్క పెళ్లి రోజుల్లో, మన తల్లిదండ్రులు పుట్టినరోజుల్లో, మన యొక్క బంధువులు ఆప్తుల యొక్క వారి వారి యొక్క పర్వదినాల్లో ఆయా విషయాలను పురస్కరించుకుని ప్రతి ఒక అకేషన్కి మనం మూడు మొక్కలు నాటేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశయం మనందరూ ఏర్పరచుకోగలిగినట్లయితే, ఆ యొక్క ఆశయం అందరూ యజ్ఞంగా భావించి స్వీకరించినట్లయితే మన ప్రకృతి పరిరక్షించుకోవడం ద్వారా వాతావరణ మార్పులు నివారించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా 2022 కొత్త సంవత్సరంలో ఆ కాలాన్ని మనం ఒక చక్కని అద్భుతమైనటువంటి ఆశయం ద్వారా మనలో మార్పు తీసుకొచ్చి వాతావరణంలో మార్పులు నివారింప చేయడానికి మనం చేస్తున్నటువంటి కృషి మనందరికీ ఒక ఆశాజన్యకమైనటువంటి అద్భుతమైనటువంటి జీవన తత్వాన్ని తెలియజేస్తుంది. కనుక భగవంతుని యొక్క ఆశయాన్ని ఈ ప్రకృతి యొక్క రక్షణ కల్పించుకోవడానికి, వైరస్ని తొలగించుకోవడానికి ముఖ్య ఔషధం, మార్గదర్శకమైనటువంటి ఆయుధం మూడు మొక్కలు మన యొక్క ఆయా సందర్భాల్లో, ఆయా పండుగల రూపంలో, ఆయా పర్వదినాల్లో మనం ఆ మొక్కలు మూడు మొక్కలు నాటడానికి ప్రయత్నం చేసి భగవత్కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు శ్రీ కె అశోక్ గారు గానం చేసిన జీవుని కథనము చెప్పేద వినుము అనే ఈ కీర్తన ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవా. జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవా. ఆ విరాట్టు నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మర్త్యాకారమందగా
చావు పుట్టుకల నెడు ద్వైదీ భావములబడి జడుని కైవడి కేవల జ్ఞానాంధకారమే తావలంబగు తనువు తానను జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవ జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవ ఈ పంచభూతాల నిమిడిన విషయాల ప్రాపుజీరి ప్రపంచములోపల ఆపదలనుభవింపగను జన్మించి సద్రూపము చెడి ఏదో రూపము గైకొని కాపురము చేయుచును సతీసుత రూప తాపత్రయములను బడి ఆ పరబ్రహ్మస్వరూప మహా పదార్థముల మరచి తిరిగెడు జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవ జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన ద్రోవ శరీరకపు సౌరు కారణముగు తీరు కోరి పుత్రధారేషణావస్థల మీరంగలేక సంసార ఘోర పారావారమీదు దారి నేరక గాఢాంధకారమగు ప్రారబ్ధ కర్మాగారమున జడుండగుచు తొంబది ఆరు చక్రములున్న తనువును ఈ రథమును నడుపుచున్న జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవ జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవ రేలని పగలని కాలచక్రములోని కీలు తెలియలే కార్తీక పాలై రేలని పగలని కాలచక్రములోని కీలు తెలియలే కార్తీపాలై కలకాలము విషయ సౌఖ్యాళి నోలనాడి ఈ లోకమే నిజమంచాలోచించి ఎప్పుడో కూలి ఈ తిరుగలని బోలెడు కాలని హాతిని బూడిదై తుది ధూళి ధూసరముల గలిసి విశాల విశ్వము విడిచిపోయే జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవ జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవ మాయయు అప్రతిఛాయయుగల యుపాదేయమైన ఈ కాయమే ఈ అవిద్యాయుతమగు దేహావరణ విక్షేపమయ్యొప్పు కూటస్థమయ్యున్న పరమాత్మకి యుపాధియు నింద్రియంగుల నీరజసత్వాది గుణములు నేయవస్థల నల్టకిది జలతో యజంబుల తీరుదనరు
జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవా జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవా అణురూపముగ మారి అణురూపముగ మారి జనని గర్భముంజేరి అణురూపముగ మారి జనని గర్భముజేరి జననముంది బాలేందు బింబాకృతి దినదినము పెరిగి జీవన నాట్యరంగమున జని కాలు మోపి నర్తనము చేయుచు స్వీయ ఘన మహాచరితంబు బాడుచు వినుచు నీము నాళ్ళ బ్రతుకును గనుచు నిదితన ధనుచు తుది కలగను విధమున విడిచి నడిచే జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవా జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవా ఈ కర్మవాంఛల చికాకుపడి ఈ కర్మవాంఛల చికాకుపడి తాల శోకమోహ భయైకమో నూహల ఆకాశమునకు భూలోకంబునకు త్రాళ్ళతో కట్టి యోగంగా ప్రాకి ప్రాకి ఎప్పుడు ఈ కళేబరమి చట విడిచియు నాకమునకే కాకియై యాభీకరములగు పదములను బడిపోకమునుపే తెలిసి కొనుటకు జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవా జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవా ఆరారు తత్వాల మీరిన యోంకారాకారమైన యాకారమే జీవుడు ఆరుఢి సుషుమ్నాదారి నివ్వరి ముల్లు తీరు మెరయుచు హరినిజేరు ధారణయందు ఆ రహస్యము తెలిసి ఆ రహస్యము తెలిసి కుమరాలీశాక వివలెను ఆ రహస్యము తెలిసి ఉమరాలీశాక వివలెను సాధకుడారితేరి వివాదమణచియు నూరుకును ఆనందమందుచు వివాదమణచియు నూరుకును నానందమందుచు జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవా జీవుని కథనము చెప్పెద వినుము ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవా ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవా ఈ విశ్వమును చేరగ వచ్చిన త్రోవా ఇప్పుడు ప్రకటనలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము షష్ఠ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలీషా వారు గొప్ప తత్వవేత్త.
వీరు రచించిన సూఫీ వేదాంత దర్శము గొప్ప తత్వ సంహిత. పాఠకుల హృదయంలో మరో భగవద్గీత రూపంలో చిరస్థాయిగా నిలిచిన గొప్ప ఉద్గ్రంథం. పరమాత్మ స్వరూపమును అంతటా చూడడం కోసం వివిధ సాధనా మార్గాలను ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు. తన మోక్షము తన చేతుల్లోనే ఉంది, దాన్ని సులువుగా అందేలా చేయడమే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఆశయం. ఈ సృష్టిలో ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే వివేకాన్ని కలిగించి మనస్సుకు స్థిరత్వాన్ని కలుగజేస్తుంది ఈ గ్రంథము. ప్రస్తుత ఆధునిక జీవన విధానాన్ని గడుపుతున్న మన అందరికీ ఈ పద్యాలు చక్కని మార్గనిర్దేశకాలు. ఆనందకరమైన తాత్విక జీవనాన్ని గడిపే విధంగా మనలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు సూఫీ వేదాంత దర్శము పద్యాలను సులువుగా అర్థం చేసుకునే విధంగా ఒక సదస్సును సద్గురువర్యుల దివ్యాశీస్సులతో 2022 జనవరి 22వ తేదీ నుండి నిర్వహించుకోబోతున్నాము. ఈ వెబినార్ను అందరూ వీక్షించి తాత్విక వికాసము పొందవలసినదిగా కోరుచున్నాము. అక్షరాభ్యాస మహోత్సవం 2022 వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 5న పీఠాధిపతి విశ్వవిజ్ఞాని డాక్టర్ ఉండాలి షా సద్గురువర్యుల దివ్య ఆశీస్సులతో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించబడును. ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున మన చిన్నారుల సంక్షేమం దృష్ట్యా ఈ సంవత్సరం కూడా అక్షరాభ్యాస మహోత్సవం అంతర్జాలం ద్వారా నిర్వహించబడును. కావున తమ చిన్నారులకు శ్రీ స్వామివారి దివ్య ఆశీస్సులతో అక్షరాభ్యాసం చేయించాలి అని సంకల్పించుకున్న తల్లిదండ్రులు కార్యాలయం మేనేజర్ సెల్ నెంబర్ 7416173699 ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తమ చిన్నారి పేరును ముందుగా నమోదు చేసుకుని మన పీఠంలో నిర్వహిస్తున్న ఈ అక్షరాభ్యాస మహోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు హారతి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి అరయుము మరాలీ
కుటుంబ సభ్యులు అందరూ హారతి స్వీకరించండి, అనంతరం స్వామి దర్శనం చేసుకోండి, తదుపరి భక్తి విశ్వాసములతో తీర్థ ప్రసాదములు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా జరిగిన ఈనాటి గురువారం అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న సభ్యులకు భక్తులకు ధన్యవాదాలు. శుభం.